స్వాగతం. నిత్య క్రియేషన్ పైన ఒక మూవీ మేము అనుకున్నామండి. శ్రీకాంత్ అని చెప్పి డైరెక్టర్ ఉన్నారండి. తను కొత్తగా స్టోరీ తను చెప్పిన విధానం మాకు చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ బ్రహ్మయ్య గారు తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. క్యూ అనే మూవీ టైటిల్ అండి. ఈ షెడ్యూల్ని మూడు షెడ్యూల్గా ప్లాన్ చేస్తామండి. మూడు సాంగ్స్ ఉంటాయి, మూడు ఫైట్లు ఉంటాయి. ఫిబ్రవరి ఎండింగ్ వరకు మేము కంప్లీట్ చేస్తాం. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఆల్మోస్ట్ 2004 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో నేను మూవీస్ చేశాను. అసిస్టెంట్ యాజ్ ఐడిగా డీడీలో అంతా. సో ఫస్ట్ టైం నేను ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు చాలామంది అంటే డిఫరెంట్గా ఇది అయ్యారు, యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా. సో తర్వాత నా అంతటి నేను ట్రయల్ చేసుకున్నట్లు లాస్ట్కి ప్రొడ్యూసర్ బ్రహ్మయ్య గారు, విశాలరావు గారు ఈ సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఇన్స్పైర్ అయ్యి
వాళ్ళు ముందుకొచ్చి ఇమీడియట్గా వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసి ఇప్పుడు ఈరోజు షూట్కి వెళ్తున్నాము. మేబీ నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయి తోషి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా వెళ్తున్నాం ఇది. సో మేబీ ఇది ప్రేక్షకులు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. 100% ఎంటర్టైన్మెంట్, ఒక థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తోనే మేము ముందుకు వస్తున్నాము. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా ఈ స్క్రిప్ట్ డెవలప్మెంట్లో కానీ ఏదన్నా కానీ నా టీము నాకు చాలా హెల్ప్ చేశారు. సో నా టీంకి ముందు థ్యాంక్స్ నాకు. సో అలాగే ప్రతి విషయంలోనూ మా నాకు వెంటుండి నడిపించి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్కి, అలాగే దిల్ రమేష్ గారికి, అంటే చెప్పగానే ఇన్స్పైర్ అయ్యి చిన్న సినిమా పెద్ద సినిమా ఇట్లా తేడా లేకుండా ఆయన కూడా యాక్సెప్ట్ చేసి క్యారెక్టర్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. సో ఇది 3 షెడ్యూల్స్తో ప్లాన్ చేసామండి. 3 షెడ్యూల్ ప్లాన్స్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండానే చేస్తున్నాం ఇది. సో ఫిబ్రవరి ఎండింగ్కి కంప్లీట్ చేసి, సో త్వరగా ఎంత త్వరగా వెళితే అంత తొందరగానే మళ్ళీ మీ ముందుకు వచ్చి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి మళ్ళీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, ఐఎమ్ దిల్ రమేష్. ఈరోజు శ్రీ నిత్యా క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటి ప్రయత్నంగా క్యూ అనే సినిమాని ఈ నిత్యా క్రియేషన్స్ బ్యానర్లో ఇద్దరు ప్రొడ్యూసర్లు బ్రహ్మయ్య గారు, విశాలరావు గారు కలిసి, బ్రహ్మయ్య గారి అబ్బాయి తోషి అనే ఒక న్యూ పర్సన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళే స్వయంగా ఈ సినిమా నిర్మించడం చాలా సంతోషం అండి. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శ్రీకాంత్ గాదిరాజు గారు దాదాపుగా 14-15 సంవత్సరాలు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఒక కథని సొంతంగా తయారు చేసుకొని, మీకు తెలుసు ఎన్నో ఇబ్బందుల్లో ఒక ప్రొడ్యూసర్స్ని సినిమా తీయటానికి ఒప్పించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. మనమందరం ఎదుర్కొంటున్నటువంటి ఒక విషమ పరిస్థితి ఈరోజు అందరికీ తెలిసిన ఒక కంటెంట్ని తీసుకొని దాంట్లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్గా క్యూ అనే సినిమాని నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేస్తున్న ఆల్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో నాకు ఒక ముఖ్యమైన క్యారెక్టర్ క్యూ అనే కాన్సెప్ట్ని ఓపెన్ చేసి ఈ క్యూ అనే సినిమా నడిపించడానికి కారణమైనటువంటి ఒక క్యారెక్టర్ నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. జై హింద్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి మొట్టమొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. కొత్త సంవత్సరంలో మొదటి 2వ రోజే నా మిత్రుడు, నా క్లాస్మేటు, ఒకే విలేజ్ మేటు అయిన నా ఫ్రెండు బ్రహ్మం వాళ్ళ కొడుకును పెట్టి సినిమా తీస్తున్నానని ఫోన్ చేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. శ్రీకాంత్ గారు నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుసు. అలాగే దిల్ రమేష్ అన్నగారు, విశాల్ గారు, వీళ్ళందరూ నా మిత్రులు. వీళ్ళు కలిసి తోషిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. తోషి దాదాపు 1 సంవత్సరం నుంచి ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ కష్టపడి నేర్చుకుంటున్నాడు. బ్రహ్మం కూడా మంచి కథ కోసం ఏదైనా ఒక సినిమా తీయాలనే అభిలాషతో ఉన్నాడు కొడుకుని పెట్టి. అలాగే అతనికి దొరికిన కో ప్రొడ్యూసర్ విశాల్ గారు, ఆయన కలిసి ధైర్యం చేసి ఇప్పుడు ఉన్న రోజుల్లో తన కొడుకుని పెట్టి సినిమా చేయటం చాలా గర్వకారణం. అలాగే మనం ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్, ఈ సినిమా కథ కానీ అన్నీ కష్టపడి ఒక 2-3 నెలల నుంచి వాళ్ళు కూర్చొని ఈ కథని క్రియేట్ చేసి ప్రజెంటేషన్ చేస్తున్నారు. తోషిని ప్రేక్షకులు ఆదరించి ప్రజాదరణతో అతన్ని ముందుకు నడిపించి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, వీళ్ళ సంస్థ నిత్య క్రియేషన్ కూడా
ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని అభివృద్ధి చెందాలని ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. శ్రీ నిత్య క్రియేషన్స్ లో క్యూ మూవీ స్టార్ట్ అవుతుంది. దీనికి నేను కెమెరామ్యాన్ గా వర్క్ చేస్తున్నాను. నాకు సార్ శ్రీకాంత్ సార్ గారు కథ చెప్పగానే చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాను. ఈ మూవీ వచ్చి డార్క్ సైడ్ ఎమోషన్స్ తోటి కొంచెం ఎలివేషన్ హీరో ఎలివేషన్ కూడా బాగుంది. ఆ విధంగానే నేను షార్ట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాను. అండ్ హీరో గారికి అండ్ డైరెక్టర్ సార్ శ్రీకాంత్ సార్ గారికి అండ్ నాకు పర్సనల్గా కెరీర్కి మంచి ప్రాజెక్ట్ అవుతుందని ఈ క్యూ అని ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు తోషి అలహరి. నేను కొత్తగా ఈ సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాను. ఈ సినిమాకి దర్శకులు శ్రీకాంత్ గారు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీలో కొత్తదనానికి నేను నాకు ముందు ఫ్యూచర్ కనిపించింది ఈ స్టోరీలో. ఎందుకంటే ఈ స్టోరీలో నేను కనుక బయటికి వచ్చానంటే తర్వాత నాకు నా యొక్క టాలెంట్ని మీకు చూపించుకునే అవకాశం ఇందులో చాలా ఉంది. సో ఈ స్టోరీ చెప్పకూడదేమో, మీకు తెలిసే ఉంటుంది క్యూలోనే క్వశ్చన్ మార్క్ ఉంది, ఆ క్వశ్చన్ మార్క్ని అలాగే మెయింటైన్ చేయాలి. కాకపోతే చాలా మంచి కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్నాను కాబట్టి మీ ప్రేమ అనురాగాలన్నీ నా తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనిత్య క్రియేషన్స్ బ్యానర్ మీద మేము నిర్మించబోతున్న మొదటి సినిమా, ఈ సినిమా కథని శ్రీకాంత్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఈ కథ చేద్దామన్న తర్వాత మా పార్ట్నర్ అయినటువంటి విశాల్ గారు నేను ఇద్దరం కలిసి ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాలో ఇంకో విశేషం ఏంటంటే మా అబ్బాయినే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కథ చెప్పిన విధానం మన శ్రీకాంత్ గారు చాలా బాగుంది. ఈ కథ చేయాలని మంచి కృతనిశ్చయంతో ఎంచుకున్నాం. కాన్సెప్ట్ కూడా ఇప్పటి రోజుల్లో కొత్త కథనం తీసుకున్నారు సారు. ఈ కథ ఇప్పుడున్న రోజుల్లో తీసుకుంటున్న విధానం కాకుండా కొత్తగా ఒక ఎలా చెప్పాలి, మెసేజ్ ఓరియంట్ మంచి కథను తీసుకున్నాడు డైరెక్టర్ గారు. ఈ కథతో పాటు ప్రేక్షక మహాశయులు మా అబ్బాయిని కూడా హీరోగా ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మొత్తం 3 సాంగ్స్ 3 ఫైట్స్ అనుకున్నాం. ఇవి వచ్చేసి మొదటి షెడ్యూల్ హైదరాబాద్, సెకండ్ షెడ్యూల్ చీరాల, 3వ షెడ్యూల్ రాజమండ్రిలో అని ప్లాన్ చేసుకున్నాం. 3 షెడ్యూల్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాం. ఈ చిత్రం ఫిబ్రవరి ఎండింగ్ పూర్తి చేయాలనేది మా నిర్ణయం. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.